రాజధాని పిటిషన్లపై విచారణకు ఏపీ హైకోర్టు అంగీకరించింది. సిఆర్డీఏ చట్టం ప్రకారం రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. వివిధ పిటిషన్లపై వేర్వేరు తీర్పులను హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం వెలువరించింది. హైకోర్టు తీర్పుపై రైతుల స్పందన ఎలా ఉందో మా ప్రతినిధి సత్య వివరిస్తారు. సత్య, మరి హైకోర్టు జడ్జిమెంట్ పై రైతులు ఏమంటున్నారు? సత్య, అక్కడ రైతు గెలిచాడు, అమరావతి నిలిచింది. 807 రోజులుగా అమరావతి కోసం రైతులు చేస్తున్నటువంటి దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు ఎట్టకేలకు ఫలించాయని చెప్పుకోవచ్చు. రాజధాని అమరావతిపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టమైన తీర్పును నేడు వెలువరించింది. ఈ తీర్పు పట్ల ఇటు రైతులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వెలగపూడి గ్రామానికి చెందిన రైతులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏం చెబుతారు? హైకోర్టు తీర్పు ఎలా ఉందనుకుంటున్నారు? ఏం చెబుతారు దీని మీద? ముందుగా జై అమరావతి, జై జై అమరావతి. ముందుగా మేము ఈ ఉద్యమం మొదలుపెట్టిన దగ్గర నుంచి 807 రోజుల నుంచి మా ఎన్నంటి మమ్మల్ని ఎంతో ఉత్తేజపరిచి మీకేం కాదని ధైర్యం చెబుతా ఉన్న వాళ్ళకి, TV5 వాళ్ళకి కానీ, ABN వాళ్ళకి కానీ, మరి ఈటీవీ వాళ్ళకి కానీ అందరికీ మరి మా రైతుల తరపున పాదాభివందనాలు. మరి ఈనాటికైనా తెలుసుకోండి అయ్యా మీరు. మరి హైకోర్టు కూడా మరి రైతులకే ఇచ్చింది. మరి రైతు అంత తేలిగ్గా రోడ్డు ఎక్కడో ఎప్పటికైనా సరే అన్నీ ఆచితూచి అడుగులేస్తాడు రైతు. ఆ అడుగులనే మీరు ఇవాళ తెలుసుకొని మరి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. అట్లానే మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించండి. మీకు చెప్పే మాత్రఫలం కాదు మేము. ఈనాటికైనా తెలుసుకోండి మీరు. మళ్ళీ ఎలక్షన్లు రాబోతున్నాయి. మీరు ఎంతో శాంతియుతంగా ఇక రాష్ట్ర రాజధానికి మీరు ఎవరు ఏం చెప్పినా వినకండి. మీరు రాజధాని, ఏకైక రాజధానిని అమరావతి అని మీరు కూడా ప్రకటించండి. దీంట్లో తప్పేం లేదు. చాలా మంది మన నరేంద్ర మోడీ గారు రైతులకు ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకోలేదండి. అంతకంటే మనం ఎక్కువ వాళ్ళం, అది సెంటర్లో, మనం రాష్ట్ర వాళ్ళం. కాబట్టి మీరు ఏకైక రాజధాని అమరావతి అని ప్రకటించండి. ప్రకటించి మరి ఈనాడు మరి మాకెంతో ఆనందంగా ఉంది. మేమేం మాటలు కూడా రావట్లేదు మాకు మాట్లాడాలన్నా కానీ. మరి మేము 2 సంవత్సరాలు పండగలు కూడా చేసుకోలేదని మాకు ఈ రోజే పండగ రోజు అయింది రాజధాని రైతులకు. కానీ మరి ఇది ఒక్క విజయం. 5 కోట్ల ఆంధ్రులండి, మా ఒక్కళ్ళదేం కాదు, రాజధాని రైతులదేం కాదు, 5 కోట్ల ఆంధ్రులు. మాకు సహకరించిన టీవీ వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళందరికీ మా రైతుల తరపున మా పాదాభివందనాలు తెలియజేస్తూ జై అమరావతి, జై జయ అమరావతి. మీరు చెప్పండి, ఏం చెబుతారు? హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అసలు శాసనాధికారమే రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, దీని మీద శాసనాలు చేసే అధికారం అని పేర్కొంది. 6 నెలల్లోపు అమరావతిని అభివృద్ధి చేయాలంది, 3 నెలల్లోపు ఫ్లాట్లు అభివృద్ధి చేసేమంది. ఎవరైతే పిటిషన్ వేస్తున్నారో వాళ్ళకి 50,000 కాంపన్సేషన్ ఇవ్వమని చెప్పింది. ఎలా చూస్తారు దీన్ని? సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు కోర్టు ఇచ్చిన తీర్పులో క్లియర్గా శాసనం చేయడానికి వీలు లేదని ఎందుకందని మేము అనుకుంటుంది ఏంటంటే, ఆల్రెడీ ఒక శాసనం జరిగిపోయింది. అమరావతిని ఏకైక రాజధానిగా నిర్ణయిస్తూ, రెండోది అట్లానే ఇక్కడ ఏదైతే డెవలప్ చేయడానికి సిఆర్డీఏ చట్టాన్ని తీసుకొస్తే ఒక నిర్ణయం జరిగిపోయింది. ఒక నిర్ణయం, ఒక చట్టం అయిపోయిన తర్వాత, ఒక శాసనసభలో అయిపోయిన తర్వాత, ఒక దాన్ని పార్లమెంట్ ఆమోదించిన తర్వాత మళ్ళీ మన ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు అట్లా ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు, ఇంకో 6 రాజధానులు అంటాడు. దాన్ని అందరినీ యాక్సెప్ట్ చేస్తాం ప్రజలు. అలానే ఇది దేశానికి దిక్సూచి లాంటిది. ఇప్పుడు మనం ఈ రోజు ఇక్కడ కనుక 3 రాజధానుల ప్రతిపాదన కనుక ఓకే చేసినట్టయితే ఇది దేశానికి కాదు ప్రపంచానికే దిక్సూచి. ఇన్ని రోజుల్లో మన 76 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి కాదు భారతదేశానికి కూడా ఒకటే రాజధాని ఉంది, అంతేగాని 3 రాజధానులు ఎప్పుడు పెట్టలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించారు. కాబట్టి దాన్ని అనుకూలంగా చట్ట ప్రకారం కూడా మేము రాజధాని రైతులందరం కూడా దీన్ని గెలుపుని 5.5 కోట్ల ఆంధ్రుల గెలుపుగా మేము అభివర్ణిస్తున్నాం. అలానే దీని పండగ వాతావరణం ఈరోజు వెలగపూడిలో. ఎందుకనంటే ఇంతవరకు కూడా అందరూ ఊహించని విధంగా ఈ జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదని చెప్పి ఈ ప్రభుత్వం ఏది కోర్టు ఇచ్చిన ఆర్డర్ అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మీరు చెప్పండి, చాలా స్పష్టంగా ఉంది తీర్పు. ప్రభుత్వం ముందు నుంచి 3 రాజధానులు అంటే రాజధానులు పెట్టుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్తూ వచ్చారు. మరి కోర్టు దాన్ని తప్పు పట్టింది, ఎలా చూస్తారు? నిజమేనండి, ఎప్పటికీ కూడా ఇప్పటికీ అంటున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది రాజధాని పెట్టుకునే అధికారం, కానీ దాన్ని మార్చే అధికారం మాత్రం ఏ ఒక్కళ్ళకి ఉండదండి. ఏ ఒక్క వ్యక్తికి, ఏ ఒక్క వ్యవస్థకి ఇష్టానుసారంగా మార్చుకునే అధికారం అసలు ఎప్పటికీ ఉండదు. ఇవాళ కోర్టు స్పష్టం కూడా చేసింది అదే, మీకు శాసనాధికారం కూడా లేదు అని చెప్పింది. మళ్ళీ వీళ్ళు పిచ్చి చేష్టలు చేస్తారేమో, మళ్ళీ 2 రాజధానులు, 3 రాజధానులు, ఉపరాజధానులు, వంకాయ రాజధానులు అని చెప్పి ఇంకో పిచ్చి చేష్టలు చేస్తారేమో అని చెప్పి వాటికి అవకాశం కూడా లేకుండా ఒక చెంపబెట్టు లాంటి తీర్పు ఇవాళ ఇచ్చింది. ఇది ప్రభుత్వానికో ఒక పార్టీలకో ఇచ్చిన తీర్పు కాదు, ఇది ఒక అహంకారానికి, ఒక అధికారం అనే అహంకారానికి, నేను ఏమైనా చేయగలను, ఎట్లాగైనా వెళ్ళగలను, ఎట్లాగైనా ఉండగలను అనుకునే ఒక స్వరానికి ఇచ్చిన తీర్పు ఇది, ఒక చెంపబెట్టు. ఇప్పటికైనా గమనించుకోవాలి, ఇది 807 రోజుల నుంచి ఇంత సుదీర్ఘ పోరాటం ఎక్కడ చరిత్రలో జరగని విధంగా పోరాటం చేసుకుంటా వచ్చి ఇవాల న్యాయస్థానం సమ్మతి మద్దతు కూడా లభించి పూర్తి స్థాయిలో వన్ సైడెడ్ గా మేము రైతుల పక్షాన ఉన్నామని చెప్పి న్యాయ వ్యవస్థ కూడా నిలబడటం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం। దేవన్ నుంచి కూడా దళిత రైతులు అదే విధంగా దళిత మహిళలు కూడా ఉద్యమంలో తీవ్రంగా ప్రతిఘటించిన పరిస్థితి। ప్రస్తుతం మనతో మాట్లాడిన దళిత రైతులు ఉన్నారు। సార్ చెప్పండి, ఏం చెబుతారు? హైకోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఉంది, రాజధాని సంబంధించి మార్చే ప్రశ్నే లేదనే విధంగా ఉంది, ఏం చెప్తారు? న్యాయస్థానం అనేది న్యాయం పక్షం ఉంటుంది, అంతేగాని రైతుల పక్షనో లేకపోతే ప్రభుత్వ పక్షనో కాదు। వాళ్ళకి రైతులు వేసిన న్యాయము న్యాయంగా ఉంది కనుక మాకు తీర్పునిచ్చారు। అలాగే ఎవరైనా సరే ఇది ఎస్సీల పోరాటము, ఎస్టీల పోరాటము, బీసీల పోరాటము, ప్రభుత్వం ఒక వర్గము అని అందుకన అది తప్పండి। ఖచ్చితంగా అన్ని కులాలస్తులు ఉన్నారు, అన్ని మతస్థులు ఉన్నారు, కాబట్టి మాకు హైకోర్టు ఫేవర్ అని కాదండి, న్యాయంకెళ్ళి ఫేవర్గా చేశారు న్యాయమూర్తులు। అలాగే ఎప్పుడు కూడా జై జవాన్ జై కిసాన్ ఎప్పుడైతేనా సరే ప్రభుత్వం అనేది మాత్రము ఇలాంటి రైతులను ఇబ్బంది పెట్టకూడదు। ఎందుకంటే న్యాయం ఎటైతే ఉంటుందో దానికి వ్యతిరేకంగా కనుక ప్రభుత్వం కానీ ఏ వ్యవస్థ అయినా కనుక చేస్తే ఇలాంటి తీర్పులే వస్తాయి। మాకు 807 రోజుల క్రితం అండి చాలామంది చాలా రకాలుగా బాధపడుతున్నప్పుడు ఈ 29 గ్రామాలకే పరిమితం అయిందని అన్నప్పుడు 29 గ్రామాలు కాదు అని చెప్పి ఈ మీడియా వాళ్ళు రాష్ట్రము ఏప్తంగా ఇది ఈ రాజధాని అంటే కేవలము 29 గ్రామాలు కాదు, ఈ మొత్తం అందరికీ ఉంది, అందరికీ కూడా ఈ రాజధానిలో ఈ మూడేళ్ల కాలంలో దళిత రైతులు అమరావతిలో రాజధాని లేకపోవడం వల్ల, అమరావతిలో రాజధాని కాదని చెప్పడం వల్ల, మూడు రాజధానుల ప్రకటన వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఓ రైతుగా, దళిత రైతుగా మీరు చెప్పండి। ఏమండి, మా బాబుకి MBBS సీట్ రావాలంటే కనీసము కొంచెంలో పోయి వెళ్ళిపోయింది, అదే కనుక రాజధాని ఉంటే ఒక చిన్న ప్లాట్ అమ్ముకొని చదువుకుంటే మించింది ఏముంటుందండి? అలాగ చదివించుకునేవాళ్ళం కదా, మానసికంగా శారీరకంగా నానా రకాలుగా బాధపడ్డాం, పనులు లేవండి। ఆ రాజధాని పోయిన తర్వాత మాకు అసలు ఏం చేయాలో కూడా మానసికంగా మెంటల్గా ప్రవర్తించే స్టేజ్కి వెళ్ళిపోయాము। అలాగే తర్వాత అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు అది ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా పని అనేది ఉండేది, అలాంటి ఏ పని లేకుండా చేయటం వల్ల మేము ఆర్థికంగాను మానసికంగాను బాగా దెబ్బతిన్నామండి। ఇక్కడ మాజీ సర్పంచ్ కూడా ఉన్నారు, దళిత రైతు కూడా। సార్ మీరు చెప్పండి, ఏం చెప్తారు? ఈ రోజు తీర్పుని ఎలా చూస్తారు? ఇవాళ ఇంతవరకు మేము నష్టపోయిన చాలు భగవంతుడి దయ వల్ల మాకు తీర్పు రావటం చాలా సంతోషం అండి। మేము అనేక రకాలుగా ఇబ్బంది పడ్డాము, కొద్ది రైతులు మేము ఎకరంలో చాలా ఇబ్బంది పడ్డాము, చాలామంది చచ్చిపోయారు। మాకు ఈ తీర్పు వచ్చినందుకు సంతోషంగా ఉన్నాం, మీ అందరికీ ధన్యవాదాలు। దళిత రైతులు గత మూడేళ్లుగా నానా ఇబ్బందులు పడ్డారు, ఇక్కడ పనులు లేవు, 2500 ఇస్తామన్న ప్రభుత్వం 5000 చేస్తా ఉంది, 5000 ఇచ్చిందా? ఈ మూడేళ్లలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు? 2000 కూడా కొంతమంది అసలు రాలేదండి, ఇప్పుడు చాలా మటుకు ఇప్పుడు 4 నెలలు 5 నెలల నుంచి రావట్లేదు, 7 నెలల నుంచి రావట్లేదు। కాకపోతే పింఛను ఇప్పుడు పింఛను వస్తుంది ముసలివాళ్ళకి, అవి కూడా చాలామందికి తీసేశారు। కాబట్టి మా అందు దయించి ఇప్పటికైనా సరే న్యాయ పోరాటంగా అందరూ రైతులకందరికీ న్యాయం చేయమని కోరుతున్నామండి। మీరు చెప్పండి, ఏం చెప్తారు? ఇన్ని రోజులుగా ఎదురు చూశారు, ఈరోజు తీర్పు వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? మాకైతే ఏ కూలి ఏం లేదండి, ఈ రాజధాని వచ్చింది కాసి మా ఎవరు కూడిపోయాక మా పిలవడు, ఏదైనా పని ఉంటే కదా మాకు పిలిచేదంటే, ఏం పని లేక మాకేం పిలుస్తాడు ఏంది? మేము నేటి భేదవులం, మాకేం లేవు ఏంది? మా తర్వాత అది ఒకటి మాకు 2000 కూడా రాట్లా, నాకు 7 నెలలు అయిందండి, అది 5000 ఇస్తాం ఓట్లు వేపించుకున్నారు, ఏం లేదు ఇప్పటికి ఏంది? తర్వాత మా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా రూపాయి ఎవరు ఇవ్వరండి, మాకు ఈ పనులు లేవండి, మేము రైతు కూలినాం, మాకు నమస్తే అండి। ఓకే ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ రాజధానిలో ఉన్న రైతుల పరిస్థితి, మరి కాసేపట్లో మరింత మందితో మాట్లాడదాం, ఇప్పుడు ఒక చిన్న షార్ట్ బ్రేక్ తీసుకుందాం।